వరంగల్ జిల్లా రంగసాయిపేటలో కల్తీ రాయిళ్లు రెచ్చిపోతున్నారు. సంక్రాంతి పండగని అవకాశంగా మార్చుకుని సరికొత్త మోసానికి దిగుతున్నారు. ఏకంగా నూనె డబ్బాలో నీళ్లు పోసి అమ్ముతూ ఘరానా మోసానికి పాల్పడుతున్నారు కల్తీగాళ్లు. అందులో నూనెకు బదులుగా నీళ్లు నింపి 2500 రూపాయల నూనె డబ్బాను 1600కే ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. తక్కువ ధరకు రావడంతో పెద్ద ఎత్తున ప్రజలు వాటిని కొనేందుకు ఎగబడుతున్నారు. తీరా ఇంటికెళ్లి వాటిని తెరిచి చూసి షాక్ అవుతున్నారు. మోసపోయామంటూ ఎక్కడ ఆ నూనె డబ్బాలని కొనుగోలు చేశారో అక్కడికి వెళ్లి గొడవ పడుతున్నారు. కల్తీ అంటే ఉన్నవాటిలో ఏదేదో కలపడం మనకు తెలిసిన విషయమే. కానీ పూర్తిగా నీళ్లు నింపి నూనెగా అమ్మటం మాత్రం అందరిలోనూ ఆశ్చర్యానికి గురిచేసింది. నూనె ఫ్లేవర్ కనిపించడానికి ఏదో కొద్దిగా నూనె పోశారు. 15 లీటర్లు పట్టే ఈ డబ్బాలో సగానికి పైగా నీళ్లే ఉన్నాయి. అక్షరాలా 1600 రూపాయలకు ఈ డబ్బాను అమ్మేశారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదీపోమంటున్నారు. అసలే సంక్రాంతి పండగ, పెద్ద ఎత్తున పిండి వంటలు చేయాలి, అర్జెంటుగా వెళ్లి నూనె తెచ్చేసుకోవాలనుకుంటూ వెళ్లేసి నూనె కొన్నారో బోల్తా పడ్డటే.